फ्रेंड्स మనుషులు అత్యంత ఎక్కువగా భయపడే జీవుల్లో పాములు ఖచ్చితంగా టాప్ లో ఉంటుంది నిజమే కదా మీలో అందరికీ పాములు అంటే భయమే ఉంటుంది ఎందుకంటే అవి విషపూరితమైనవి కాబట్టి అవి కాటేస్తే చనిపోతారు కానీ కొన్ని జీవులు ఉన్నాయి అవేమీ భారీ జీవులు కాదు పాములకన్నా బలహీనమైనవి పాములకన్నా చిన్నవి అలాంటి వాటిని ఈ పాములు తక్కువ అంచనా వేసి వాటి జోలికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంది అలాంటి ఇన్సిడెంట్స్ ను ఇప్పుడు చూద్దామా నిజంగా వాటిని చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే అయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి అలా చేస్తే నాకు ముందు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది రాటిల్ స్నేక్ వర్సెస్ మానిటర్ లిజార్డ్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాముల్లో రాటిల్ స్నేక్ ఒకటి ఇవి చాలా ప్రాణాంతకమైనవి కూడా కాబట్టి చాలా జంతువులు వీటి జోలికి అస్సలు పోవు కానీ మానిటర్ లిజార్డ్స్ అలా కావు ఇది చాలా రకాల విషపూరితమైన పాములతో పోరాడి గెలవగలదు వాటికి పాములు కనిపిస్తే చాలు వాటి మీదకు దూకి చంపి తినేస్తుంది నమ్మకం లేదా ఇక్కడ చూడండి ఈ మానిటర్ లిజార్డ్ ఆ రాటిల్ స్నేక్ ని ఎంత దారుణంగా కొరుక్కుని తింటోందో చూడండి అయితే వీటికి విషం ఎక్కదా అని మీరు అడగవచ్చు వీటికి ఇమ్యూన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే విష ప్రభావం అంతగా వీటి మీద ఉండదు గ్రీన్ ట్రీ ఫ్రాగ్ స్వాలో లైవ్ టైపాన్ న్యూగినియా ఇంకా ఆస్ట్రేలియాలో కనిపించే అత్యంత విషపూరితమైన పాముల్లో ఈ టైపాన్ స్నేక్ ఒకటి అయితే ఇన్లాండ్ టైపాన్ లాంటి పాముల చుక్క విషంతో చాలా మంది మనుషుల్నే చంపవచ్చు అంత విషపూరితమైంది అయితే ఎంత బలవంతుడైనా తెలివైన వాడి చేతుల్లో ఓడిపోవాల్సిందే కదా ఇక్కడ కూడా అదే జరిగింది చూడండి ఈ గ్రీన్ ట్రీ ఫ్రాగ్ ఆ విషపూరితమైన పాముని ప్రాణాలతో ఉండగానే ఎలా మింగేస్తోందో మిరాకిల్ ఏంటంటే ఆ పాముని మొత్తం మింగేశాక కూడా ఆ కప్ప బ్రతికే ఉండింది ఎక్కడైనా పాము కప్పని వేటాడడం చూస్తాం కానీ ఇక్కడ చూడండి ఇది రివర్స్ లో జరిగింది ఇది జరిగింది ఎక్కడో కాదు ఆస్ట్రేలియాలో మదర్ క్యాట్ వర్సెస్ పైథాన్ ఫ్రెండ్స్ తల్లి ప్రేమ ముందు ఎంత పెద్ద బలవంతుడైనా శక్తివంతుడైనా ఓడిపోవాల్సిందే తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి తన ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీ అవుతుంది అలా మనుషుల్లోనే కాదు జంతువుల్లో చెప్పాలంటే జంతువుల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది నేను చెప్పింది నిజమే కదా సేమ్ అలాంటి ఈ తల్లి పిల్లిని చూడండి ఒక పైథాన్ నుంచి తన బిడ్డలను ఎలా కాపాడుకుంటుందో ఈ పైథాన్ ఆ పిల్లి పిల్లల మీదకు అమాంతం నోరు తెచ్చుకుని తినడానికి వెళ్ళిపోయింది కానీ ఆ తల్లి పిల్లి చూడండి ఎలా కొట్టిందో ఆ పైథాన్ ఎన్నిసార్లు వాటి దగ్గరకు వచ్చినా ఆ తల్లి పిల్లి మాత్రం వాటి బిడ్డలను కాపాడుకోవడానికి ఆ పైథాన్ మీద దాడి చేస్తూనే ఉంది ఇక చివరకు ఆ పైథాన్కి అర్థమైంది ఈ పిల్లిని ఎదిరించలేం అని అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయింది చూడండి ఈ పిల్లి తన పిల్లల కోసం ప్రాణాంతకమైన పైథాన్ని కూడా ఎదిరించింది ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు ఈ వీడియోని చూస్తుంటే అమ్మ గురించి ఒక కామెంట్ చేయండి మంచి కామెంట్ ని నేను పిన్ చేస్తా బర్మిస్ పైథాన్ వర్సెస్ ఎలిగేటర్ ప్రపంచంలోని అత్యంత పెద్ద పాము జాతుల్లో ఈ బర్మిస్ పైథాన్ కూడా ఒకటి వీటి పొడవు 6 నుంచి 10 అడుగుల వరకు ఉంటుంది అలానే 23 అడుగుల పొడవు వరకు కూడా ఇవి పెరగగలదు అయితే వీటి బరువు విషయానికి వస్తే 90 కేజీల వరకు ఉంటుంది అయితే ఇలాంటి పైథాన్ ఎలిగేటర్ దగ్గర ఓడిపోతుంది అంటే మీరు నమ్మతారా ఇవి రెండు ఫైట్ చేసుకుంటే ఏది గెలుస్తుందో చెప్పడం చాలా కష్టం కానీ వేటి సైజ్ అయితే చిన్నగా ఉంటుందో అది ఓడిపోవటం ఖాయం అయితే ఇక్కడ చూడండి ఈ చిన్న పైథాన్ ఈ పెద్ద అలిగేటర్ ని మింగడానికి ట్రై చేసింది కానీ ఒక దెబ్బతో ఈ అలిగేటర్ దాన్ని నమిలి తినేసింది హెడ్జ్‌హాగ్ వర్సెస్ వైపర్ హెడ్జ్‌హాగ్ అనేది చాలా క్యూట్ గా ఉండే జీవులు వీటికి సిగ్గు కూడా ఎక్కువని అంటారు అయితే వీటికి ప్రాణాంతకం అనిపించినప్పుడు రౌండ్ గా బాడీని చేసుకునేసి దాని వీపు మీద ఉన్న ముళ్ళతో ఆ జీవి మీదకు దాడి చేస్తుంది సేమ్ ముళ్ళ పందిలాగా అయితే ఇక్కడ చూడండి ఒక పాము ఈ హెడ్జ్‌హాగ్ మీదకు ఎలా దాడి చేస్తుందో ఇక్కడ ఈ హెడ్జ్‌హాగ్ ఏమీ తక్కువ కాదు దాని ముళ్ళను చూడండి ఆ పాము బాడీ అంతా ఎలా గుచ్చుకునేసిందో ఈ హెడ్జ్‌హాగ్ ఆ వైపర్ మీద దాడి చేసి అలా తన ముళ్ళలను ఆ పాముకు గుచ్చేసింది పాపం ఈ పాము ఏమవుతుందో ఏమో ఆ ముళ్ళ వల్ల డాక్స్ వర్సెస్ కింగ్ కోబ్రా ఫ్రెండ్స్ పామును చూడగానే అందరూ తప్పించుకోవడానికే చూస్తారు పాము కనిపించగానే అక్కడి నుంచి పారిపోతారు కానీ అప్పుడు మన పక్కనే మనం పెంచుకుంటున్న కుక్క గాని పిల్లి గాని ఉంటే మనం పారిపోతున్నా కూడా ఆ కుక్క ఇంకా పిల్లి ఆ పామును చంపి మనల్ని రక్షిస్తుంది అయితే ఇక్కడ అలాంటి ఒక ఇన్సిడెంట్ ని చూడండి కొన్ని కుక్కలు కలిసి అత్యంత విషపూరితమైన పాముని సైతం ఎలా కరిచి కరిచి చంపుతున్నాయో ఆ పాము తిరిగి దాడి చేస్తున్నా అవి భయపడకుండా తప్పించుకుని మరీ తిరిగి దాడి చేస్తున్నాయి ఆ పాము కూడా చాలా పొడువుగా ఉంది అయినా భయపడట్లేదు ఆ కుక్కలు అలా చివరకు ఆ కుక్కలు ఆ పాముని కరిచి కరిచి ముక్కలు చేసేసింది వుడ్ పెక్కర్
మామూలుగా పాములు పక్షుల గుళ్ళలోకి వెళ్లిపోయి వాటి గుడ్లను వాటి పిల్లలను తినేస్తూ ఉంటుంది. అలా తినడానికి ఈ వడ్రంగి పిట్ట గూడులోకి ఈ పాము వెళ్లిపోయింది. అప్పుడు దాన్ని చూసిన ఆ తల్లి పక్షి ఆ పాము మీదకు ఎలా తిరిగి దాడి చేస్తుందో చూడండి. ఆ పాము తిరిగి ఆ పక్షి మీద దాడి చేస్తున్నా కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఆ పాము మీదకు ఆ పక్షి ఎలా దాడి చేస్తుందో చూస్తుంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ పామును చాలా బలంగా కరుస్తోంది. ఆ పాము కూడా తత్వేం కాదు, తిరిగి ఆ పక్షి మీదకే దాడి చేస్తోంది. అయితే ఇదంతా చూస్తున్న అక్కడి వారు వాళ్ళకే బాధగా అనిపించి ఆ పామును అక్కడి నుంచి తరిమేశారు. ఇక చూడండి, ఆ తల్లి పక్షి దాని పిల్లల దగ్గరకు వెళ్ళిపోయింది. హెన్స పాములకి ఇష్టమైన ఆహారంలో గుడ్లు ఇంకా పక్షుల పిల్లలు టాప్ లో ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఒక కింకోబ్రా ఈ కోడి దగ్గరకు వచ్చేసింది. దాని పిల్లలను తినడానికి వచ్చింది. కానీ ఆ తల్లి కోడి ఆ పామును కరుస్తూ దాని మీదకు దాడి చేస్తూ తన పిల్లలను దూరంగా తీసుకొచ్చి అక్కడి నుంచి తన పిల్లలను తీసుకుని పారిపోయింది. మ్యాంటిస్. ఫ్రెండ్స్, ఈ జీవుల గురించి చాలా తక్కువ మందికి తెలుసుంటుంది. ఈ చిన్న జీవులు సైతం పాముల్ని చంపగలవు. ఈ మ్యాంటిస్ లో ప్రేయింగ్ మ్యాంటిస్ అనే ఒక రకమైన జాతి ఉంది. ఇవి పాములనే వేటాడి చంపి తినేస్తుంది. కానీ చూడ్డానికి మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. వాటి చురుకైన చూపు కారణంగా పామును సులభంగా టార్గెట్ చేయగలదు. దాదాపుగా 12 అంగుళాల పొడవున్న పాములను కూడా ఇవి వేటాడి తింటాయి. ఈ మ్యాంటిస్ల చేతిలో అలా చాలా పాములే బలైపోయాయి. పాములు కూడా వీటిని చూస్తే భయపడిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి.